ఏంట్రా లోపలికి వచ్చిరాగానే తలుపు గడేసావు, కొంపదీసి నన్ను ఏమైనా భయపెట్టబోతున్నావా ఏంటి? ఇక చాలా ఆపరాని వాగుడు, నువ్వెందుకు మేరీని పిలిచావో నాకు తెలుసురా. ఎన్నాళ్ళెలా నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు? నా భార్య నన్ను అనుమానించకపోవటం నా అదృష్టం. నీ వల్ల నాకు తలనే పెక్కువైందిరా. సిగరెట్ తాగవు, మందు కొట్టవు, అమ్మాయిలు జోలికెళ్ళవు. జమీందారు గారి పెద్దబ్బాయి ఎంతో బుద్ధిమంతుడు. ఈ మహానుభావుడు నాతో కలిసి ఎన్ని మోసాలు చేశాడో ఈ ఊళ్ళో వాళ్ళకి తెలిసిందే అనుకో, మనకున్న పరువు అంతా గంగపాలవుతుంది. అంటావురా, ఎందుకనో నాన్నకు తెలియకుండా తోట 5 లక్షలు తీసుకొచ్చి నీకోసం ఖర్చు పెట్టానురా. లేకపోతే ఏమైందో తెలుసా, మన కుటుంబ పరువు బజారు పడేది. ఓ, మనలాంటి జమీందారుల ఇళ్లలో ఇలా జరగడం కొత్తేం కాదులే. ఇదిగో నేను చెప్పేది బాగా వినరా, ఇక మీదట నువ్వు చేసే తప్పులకి నీకు ఎటువంటి సహాయమో చెయ్యను. అమ్మ ఎప్పుడు నన్నే తిడుతూ ఉంటుంది, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయలేదని. నేను ఎన్నటికీ ఆ పాప మాత్రం చేయను. ఏ పిల్ల అయినా నేను చేసుకుంటే ఆమె జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఒరే అన్నయ్య, నాకు లెక్చర్ తీసుకుంది చాలు గాని, ఏంటి పెద్ద కొడలుందే? అదే మా వదిన, ముందు ఆవిడ కన్నీరు తుడిచి త్వరగా ఇంటికో, వారసుని తీసుకురా. ఏంటి ఈ జన్మకి వీడు మారడు. పూర్తిగా తినేయాలి, మిగల్చకూడదు. నాగమణి, నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు నడిచి వచ్చేసాయమ్మా, కాలేజ్ పక్కనే కదా. ఇలాగే రోజు ఉదయాన్నే పెద్దనాడ బయలుదేరితే వెళ్ళేటప్పుడు దింపేసేయచ్చు. ఓడి బాకీని త్వరగా కట్టమని చెప్పండి. సరే సార్. ఆ వ్యవసాయ లోన్ అప్లికేషన్ ఫామ్ పంపించండి. ఈయనే మన జమీందారు గారి రెండో అబ్బాయి జోసఫ్. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయనకి ఇవ్వండి. ఇదే మా షాపింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్లాన్. మా ఊరు బస్ స్టాండ్కి ఎదురుకుండా వీరికో స్థలం ఉంది, 90 సెంట్లు. అది చాలా ఖరీదైన స్థలం. అక్కడ కాంప్లెక్స్ కడితే అద్దె షాపుల కోసం వ్యాపారస్తులు క్యూ కడతారు. నేను సరే చదివి చూస్తాను. అయితే సమయం దొరికినప్పుడు మనం మళ్ళీ కలుద్దాం. జోసఫ్ ఎస్టేట్కి వెళ్లే ముందు మనం అందరం కలిసి ఒక పార్టీ చేసుకుందామా? అబ్బే అలాంటిదేం వద్దు, నాకు అలాంటి అలవాటు లేదు, ఇంట్రెస్ట్ లేదు. అరే అలా అనకూడదు. ఏదో సరదాగా అలా అప్పుడప్పుడు జోసఫ్ నన్ను ఇలా సంతోషపరుస్తూ ఉంటాడు. ఈ టైంలోనే కరెంటు పోవాలా? స్నానం చేయడానికి వేడినీళ్ళు కావాలి. అవును, మన మేరీ ఎక్కడ? తను కోళ్ళకి మేత వేయడానికి వెళ్ళింది. ఓహో, నీ పేరేంటి? నా పేరు మోహన. ఆహా, మోహన పేరుకు తగ్గట్టే అందంగా ఉన్నావు. అవును, నువ్వు మేరీకి చెల్లెలు పోతావా? దగ్గర దగ్గర ఆవర్సే. ఓహో, అవును. మొన్న రాత్రి నన్ను చూసి దొంగ అనుకుని కేకలేసావు కదా? ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకే ఆ రోజు అలా అర్చానండి. ఇప్పుడు చూసావుగా, ఇంకెప్పుడు భయపడకే. అసలు మీరేమంటున్నారు? అర్ధరాత్రి నేను ఇంటికొస్తే నువ్వే తలుపు తెరవాలి. నేనెందుకు తలుపు తెరవాలి? నువ్వు ఆ తలుపు తెరిస్తే నేను ఒంటగా తలుపు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అయ్యో నాకు భయం అండి. అయ్యో అలా భయం? ఆడపిల్లకి భయం ఉండాలి. ఏమిటి అనవసరమైన మాటలు, వెళ్ళి కోళ్ళ గింజలు వేయి, వెళ్ళు. నేను ఇప్పుడు గింజలేకపోతే కోళ్ళు సస్తాయా? ఇదిగో చూడు బాబు, ఓసారి నీకు వేడినీళ్ళు ఇచ్చినందుకే నా జీవితం ఇలా నాశనం అయింది. పాప మా చిన్నపిల్ల దాని జీవితం నాశనం చేయకు. నీకేం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తాను. నీకు ఇప్పుడు వేడినీళ్ళేగా కావాలి, నేను తెస్తానుండు. ఆహా, కరెంట్ వచ్చేసింది, వెళ్ళి హీటర్ వేసుకుని స్నానం చేయి. కరెంట్ ఎలా వచ్చింది? నేనే కదా మెయిన్ ఆన్ చేశాను. ఆహా, తమరేనా మెయిన్ ఆన్ చేసింది? అది మోహినికి నువ్వు ఇచ్చిన కనెక్షన్ మేరీ చెడగొట్టింది కదా, మేరీకి ఇచ్చిన కనెక్షన్ నేను చెడగొట్టాను. నీ మన్మథలీల గురించి నాకు తెలీదా? జమీందారమ్మ చర్చికి వెళ్ళినప్పుడు అనుకున్నాను ఇక్కడ కరెంటు పోతుంది అని. పెద్ద బండి నడిపింది చాలక, ఇప్పుడు చిన్న బండి నడపాలనుకుంటున్నావా? బావయ్యా, సరేలే, పెద్దింటి పిల్లల నాటకాలు నాకు తెలియవా ఏంటి? హలో సార్, ఏంటి గుడికెళ్ళి వస్తున్నారా? ఓసారి మీరు బ్యాంక్కి రావాలి. సుకుమార్తో కూడా చెప్పానే, సైట్ ఇన్స్పెక్షన్ వాల్యుయేషన్ అయిన తర్వాత కొన్ని పేపర్స్ లో మీరు సైన్ చేయాలి. దాందే ఉంది సార్, రేపు ఉదయం వచ్చి సంతకాలు చేస్తాను. అలాగే నించుండిపోయారంటి వచ్చి బండి ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. దేవి, ఈయన జోసఫ్, జమీందారు గారు చెప్పానే, ఆయన రెండో కొడుకు. నమస్కారం. నా కూతురు నాగమణి. మనం ఇప్పుడు ఉంటున్నామే ఇల్లు, అది వెళ్ళదే, తను చదువుతున్న కాలేజీ వెళ్ళదే. అయ్యో ఇక చాలా ఆపండి సార్, ముందు వచ్చి బండి ఎక్కండి. వ్యాపార వార్తలు. కిరసనాయిలు, మిరియాలు, కొబ్బరి, రాగులు, సొంటి, కాఫీ గింజలు, మొక్కజొన్న, రబ్బరు మళ్ళీ ధరలు తగ్గాయి.
ఇలా చూడు మాత, ఇలాగే రబ్బర్ ధరలు తగ్గుతున్నాయనుకో, నీకు వెలిగించే కొవ్వొత్తులు కూడా తగ్గుతాయి. మరి చీకటి పండి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే మన. ఈ రాగాల సంగతి నాకు బాగా తెలుసు. 4 గంటలకే లేచి స్నానం చేసినప్పుడే నాకు అర్థమైంది. నడవడానికి ఓపిక లేకపోయినా రాసలేలకి లోటు లేదు. అది కాదే, పొలానికి వెళ్తున్నాను. నేనప్పుడప్పుడు వెళ్ళి చూసి రాకుండా ఉంటే దాన్ని ఎవరైనా కబ్జా చేసేస్తారు. అవునవును, నువ్వు వెళ్లే కదా బంజరు భూమిని పంట పొలంగా మారుస్తున్నావు. లేకపోతే ఆ పొలం అంతా పాడైపోతుంది. మరి అనుభవించడానికే కదా దేవుడు పుట్టించింది. అనుభవించడానికే, ఆ ఇచ్చేదేదో 4 ఎకరాలు ఎక్కువిస్తే ఆ పిల్లలతో తను చక్కగా బతుకుద్ది. ఆ 3 పిల్లలతో పాటు తను నిన్ను కూడా భరిస్తుంది కదా. ఊళ్ళో వాళ్ళు అనుకోరా ఏంటి? మరి చూడు మహానుభావా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ 1 ఏప్రిల్ వస్తే నీకు 70 ఏళ్ళు వస్తాయి. నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరపాలని జోసఫ్ అనుకుంటున్నాడు. ఇక మీదటైనా దేవుణ్ణి తలుచుకుంటూ కాస్త మంచి మనిషిగా మారచ్చు కదా. అయినా నాకు సందేహం, నాకు 70 ఏళ్ళు వచ్చాయా ఏమిటే? అంటే మన పెళ్ళి 40 ఏళ్ళైందా? అయింది. ఆ రోజు మొదలు పెట్టిన ఒక పాటని నేనింకా పాడుతూనే ఉన్నా. ఏమిటే ఆ పాట? శృంగార పురుషుడైన దేవుడిచ్చిన నా భర్త ఆరోగ్యంగా ఉండాలని అల్లెలూయా పాడుతూ ఉంటా.